ఆంధ్రప్రదేశ్ పటాన్చెరు నియోజకవర్గం మొత్తం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. అయితే నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ శివరాత్రి జాగరణ మహోత్సవం పేరుతో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సరే అన్ని పార్టీల నాయకులు అందరి నాయకులు వేసినట్టే ఫ్లెక్సీలు నీలం మధువి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, రెండు మూడు రోజులుగా కొన్ని విజువల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నీలం మధు ముదిరాజ్ ఫ్లెక్సీలను చింపేస్తూ ఉన్నారు. శివోత్సవానికి సంబంధించిన ఆ ఫ్లెక్సీల్ని టార్గెట్గా చేసుకొని కొంతమంది దుండగులు చింపేస్తున్నారని చెప్పి నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన యువసేన సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నీలం మధు ముదిరాజ్ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో అందరికీ తెలుసు. నీలం మధు ముదిరాజ్ ఫ్లెక్సీ కనిపిస్తే చాలు, చింపేసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు చింపుతున్నారని మీకు డౌట్ వస్తుంది? ఈరోజు మా పటాన్చెరు దుర్గంలో మా గౌరవనీయులు నీలమ్మద నగర్ ఆధ్వర్యంలో శివరాత్రి పండుగ రోజు శివమహోత్సవ కార్యక్రమం నిర్వహించినారు. ఆ కార్యక్రమానికి యావత్తు పటాన్చెరు దుర్గం ప్రజలు కావచ్చు, నర్మూల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ప్రజలు కావచ్చు రావాలనే సంకల్పంతో మేము ఈ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలని గుర్తు తెలియని దుండుగులు వాళ్ళు ఫ్లెక్సీలు చింపడం జరుగుతుంది. ఎందుకు చింపుతున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ ఈరోజు నీలం మదన్న గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలందరూ గుర్తిస్తారు. ఎక్కడ అన్నయ్య ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఇబ్బంది కలిగిన ఇంటికాడికి పోయి అన్నగారి సేవా కార్యక్రమాలు ఎన్నో అందిస్తారు. ఆ సేవా కార్యక్రమాలు గుర్తించిన వ్యక్తి ప్రజలందరూ ఉన్నారు. రేపు పొద్దున జరగబోయే శివరాత్రి మహోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ శివోత్సవానికి సంబంధించి, సరే ఇదేదో పార్టీ కార్యక్రమం అనుకోవడానికి కూడా లేదు, శివరాత్రికి సంబంధించి జాగరణ అనేది అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. మన హిందువులందరూ ఏకాగ్రతతో జాగరణ చేసే పరిస్థితులు, దానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాని బ్యానర్లు చింపాల్సిన అవసరం నిజంగా ఉందా ఈ నియోజకవర్గంలో? అంటే నీలమ్మదన్న గారు రాజకీయంగా మంచిగా ఎదుగుతున్నారు, ఆయన ఇంత మంచి ఎదుగుతున్నప్పుడు ఈయనని ఏదో రకంగా చింత చేయాలని చెప్పి ఉద్దేశంతో పై అధికారులు బడాబాబులు ఈ విధంగా చేస్తారు. కానీ ఎంత చేసినా కూడా మదన్న గారిని ప్రేమ అభిమానం మాత్రం మీరు గుంజుకోలేరు. ఎందుకంటే మీరు చేస్తున్న చూసి ఇంకా ప్రజలు ఇంకెక్కువ రెడెత్తురు కాప తగ్గుతూ లేరు. ఇది ఏదైతే అన్నగారు చేసే ప్రేమ అభిమానాన్ని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలకు ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తారని కోరుతున్నాను. అంటే మీరు ఇక్కడ నిలబడిన వాళ్ళంతా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇట్లాంటి సంస్కృతి బ్యానర్లు చింపుకునే సంస్కృతి లేదు. బహుశా నేను 6 సంవత్సరాలు అవుతుంది జర్నలిజంలోకి వచ్చి, కొత్తగా కనిపిస్తుంది. అంటే నిజంగా మీకు తెలియదా మీరంతా సీనియర్ నాయకులు ఎవరు చింపిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారనేది నిజంగా తెలియదా మీకు? ఎవరు చింపిస్తున్నారనేది అది కాలం నిర్ణయిస్తుంది, అది మాకు తెలుసు. కానీ మా నాయకుడు ప్రజల కోసం ఆలోచించే ప్రజానాయకుడు, క్రాంతియుతంగా పోదాం, గాంధీజీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అనుజాబు నడుస్తున్నటువంటి మా నీలం మదన్న గారు ఆయన గారు చెప్పినటువంటి బాటలు నడుస్తుంది తప్ప, ఒకవేళ ఒక్కసారి మా నాయకుడు ఒక పిలిపిస్తే వాళ్ళు ఎవరైతే చింపిస్తారో వాళ్ళని తీసుకొచ్చి మీరు రోడ్డు వెళ్ళి కూడా రెడీగా ఉన్నాం. సరే, నాకు ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి. ఎవరు చేశారో తెలుసు అని చెప్తూ ఉన్నారు, కానీ మేము బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు గమనిస్తున్నారని మీరు చెప్తున్నారు. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలో మీరున్నారు, అయితే ప్రతిపక్ష నాయకులు చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు లేకపోతే బీఎస్పీ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు కాకుండా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారా అన్న? ఏమంటున్నాడు, ఈరోజు ఫ్లెక్సీలు మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, ప్రజాసేవ చేసినటువంటి కొంతమంది వాళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరే కాకుండా మాయ చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా అన్నగారు ఎదుగుదలను చూసి ఓర్వలేక చేస్తున్నారు తప్ప ఇంకా వేరే తెలియజేస్తున్నాం. ఒక వర్గం నుంచి వస్తున్న వాదన, అసలు నీలం మధు వాళ్ళు వేసే ఫ్లెక్సీలు వాళ్లే మనుషులను పెట్టి చింపించుకుంటూ ఉన్నారు సింపతి కోసం, ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామాలో ఒక భాగం అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. డ్రామా ఆడుతూ ఉన్నారా నీలం మధు మనుషులంతా? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, అది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇంతకే వదిలిస్తాం. ఎందుకనంటే ఈరోజు కోట్లాది కోట్ల రూపాయలు పెట్టుకుంటూ ఫ్లెక్సీ లేపించి అడ్వర్టైజ్మెంట్ చేసి ఇవన్నీ ఆయన మేమే చేసుకుంటున్నాం అనేది వాళ్ళ దురుసంకారం. వాళ్ళకి ఇంతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తను ఈరోజు ఒక రాజకీయ పరంగా కాదు, సొంత డబ్బులు సొంత కష్టపడి పైసలు తీసుకొచ్చి మా ప్రజల కోసం పరుస్తున్నటువంటి మా నాయకుడు ఇలా ఫ్లెక్సీలను తీసుకుంటే మేము ప్రేమతోనే ఇస్తున్నాం, అది చింపుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం అయితే మాకు లేదు. వాళ్ళకి ఉందేమో కానీ వాళ్ళు చేసుకుంటూ మా మీద దెబ్బలని ప్రయత్నం చేస్తారు, అది ముమ్మాటికి తప్పమాట తెలియజేస్తున్నాం. చివరిగా నాతో చాలామంది చెప్పిన మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నీలం మధు ముదిరాజ్ వెనక అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి ఎక్కువ ముదిరాజులే కనిపిస్తూ ఉన్నారు, ముదిరాజుల్ని ఒక కోటరీగా తయారు చేసుకున్నాడు నీలం మధు అని చెప్పి కొంతమంది చెప్తున్నమాట. కేవలం ముదిరాజులే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో, లేకపోతే మిగిలిన వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు? సార్, దీని విషయంలో మాత్రం ముమ్మాటికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మా ముదిరాజు కులం ఏదైతే ఉందో చాలా తక్కువ కష్టపడుతారు. ఇది రియల్. ఎస్సీ మైనార్టీ ఓసీ అంటే బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరూ మా అన్నగారి కోసం బాగా కష్టపడతారు. ఇందులో భాగంగా మళ్ళీ సామాజిక వర్గం ఏదైతే
బడా రెడ్డి వర్గం ఉందో వాళ్ళు కూడా చాలామంది మా అన్న కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి అన్నగారు చేస్తున్న సేవ కార్యక్రమాలను చూసి గుర్తించి వాళ్ళు కూడా చాలామంది వచ్చి అన్నగారు సేవలో కార్యక్రమాలు ఉంటారు. ఇది ముదిరాజుల కోసం కాదు, మేము ముదిరాజుని పేరును మర్చిపోయినాం. నేను మా బ్రాండ్ ఒకటే ఎన్ఎంఆర్ బ్రాండ్, ఎన్ఎంఆర్ నిలబద నీలమ్మ మదనని ఎమ్మెల్యేగా చూడడం మా కోరిక. ఆయన చేసే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములం అవుతున్నాం, ఏదైనా కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటాం. చివరిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెడుతున్నారు, పటాన్చేరు సీఐ గారిని చాలాసార్లు కలిశారు, ఇంకా వేరే చోట్ల కూడా కలుస్తూ ఉన్నారు. అమీన్పూర్లో పోలీసులు మీరిచ్చిన వినతి పత్రాన్ని స్వీకరిస్తున్నారు తప్ప దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ఏమన్నా స్పందిస్తారు అసలు పోలీసులు మీరు వెళ్తే? చాకలమ్మ తల్లి విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కానీ ఆ తర్వాత మరి ఏదైతే అయ్యప్ప స్వామి సందర్భ పడిపోయిన సందర్భంలో కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మా శివ మహోత్సవం కార్యక్రమం చేస్తున్నాం, ఈ మూడు సార్లు కూడా ఎక్కడ జరిగాయంటే బీరంగడం నుంచి పటంచెరు వరకు ఇక్కడ ఇంద్రేశము అమ్మిన్పూర్ ఈ మూడు మండలాలలోనే ఈ ఫ్లెక్సులు చింపే పద్ధతి నడుస్తుంది. ఈ మూడు మండలాల పరిధిలో మరి ఎస్ఐ గారు డిఎస్పి భీమిరెడ్డి సార్ గారికి అందరము వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. ఒకసారి తప్పు జరిగితే చూస్తున్నట్టు ఒక్కోవచ్చు, రెండోసారి జరిగింది, మూడు సార్లు జరిగింది. ఈ మూడు సార్లు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలు, బహుజన కులాలు ఇప్పుడిప్పుడే ఈ దేశంలో ఈ 70 సంవత్సరాల భారత స్వాతంత్ర భారతదేశంలో ఇప్పుడిప్పుడే బహుజన కులాలు రాజ్యాధికారం వైపు నడుస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాంగం ఫలాలు ఇద్దరు ముగ్గురే వాడుకుంటారు, అది మనకు తెలుసు. ఎందుకంటే ఆ హైవే రోడెంబడి ఎవ్వరికి ఇబ్బంది లేని ప్లేస్లలో ఫ్లెక్సీలు వేసుకురు, అక్కడ సీసీటీవీలు ఉన్నాయి. మేము అన్నాం సార్ గారిని, సార్ మరి మీ సీసీటీవీలలో విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్లో ఉన్న వ్యక్తులను మీరు చూపించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము చెప్పడం జరిగింది. కారణం ఒక వివక్ష జరుగుతుంది, ఈ వివక్ష విషయాలు మర్చిపోవాలి. అందరము భారతదేశంలో అందరం సమిష్టిగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరం పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్న చాకలి ఒక సామాజిక వర్గం చెందిన వెంకటేష్ అన్న, ఇంకొక అన్న మన అన్న నాగరాజన్ అన్నడు మున్నూరు కాపు, ఇంకొక అన్న శ్రీనివాస్ అని చెప్పి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళు, ఇంకా మున్నూరు కాపు ముదిరాజు, సరే నీలమ్మదన్న ముదిరాజు సామాజిక వర్గం కావచ్చు, భాజప్తో ఎవరు అనుకున్న అనుకోవచ్చు. మా జనాభా 20% జనాభా ఉంది, 50 లక్షల మంది జనాభా ఉన్నది. మేము రాజ్యాధికారంలోకి పోవడానికి మన కండిషన్స్ ఉన్నాయా? ఒక్క ఇప్పుడు మేము అంటున్నాం మాది బీసీడీలో ఉన్నామండి, ఈ మాకు రిజర్వేషన్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేవు. మరి రెడ్డిలు ఉన్నారు ఇన్ని రోజుల నుంచి, ఒక్కరోజన్నా శాసనసభలో మాకోసం మాట్లాడారా? మా బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయి, మా పిల్లల బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయి, ఒకసారి గ్రామస్థాయిలోకి వెళ్ళి చూడండి మా ఎంత వీరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు చదువుకొని డిగ్రీలు పీజీలు అయిపోయి ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తారు ఎంప్లాయ్మెంట్ కోసం, కానీ కారణం రిజర్వేషన్, రాజ్యాంగ ఫలాలు అందరికి అందట్లేవు. బాజప్తా నీలమ్మదన్న బీసీగా అనుకున్నా మేము తప్పు పట్టుకోము, ముదిరాజు అనుకుంటే మేము తప్పు పట్టుకోము అనటువంటి ఎన్న అనుంటానండి. కానీ మా కాన్సెప్ట్ ఒకటే, బహుజన కులాలు అట్టడుగు కులాలను మేము కలుపుకొని మేము రాజ్యాధికారం వైపు వెళ్తున్నాం, రాజ్యాంగ ఫలాలు అందరికి పంచుతాం. నీలం మధుకి సంబంధించి ఒక సామాజిక వర్గమే పనిచేస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు, మీరు కూడా అదే సామాజిక వర్గమా? కాదన్న, నీలం మధు అనే మన ఎమ్మెల్యే వచ్చిన ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు ఓన్లీ ఒక కులమే లేదన్న, ఇక్కడ ఉన్నాం. నేను ఒక రాజ్యకుని, ఇగో అన్న ముస్లిం మైనార్టీ, ఇగో ఇక్కడ ఇగో మున్నూరు కాపు, ఇక్కడ ఇగో ఎస్సీ, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు నీలం మదమ్మని ఉంటుండన్న. ఉత్తర ఒక్కటే ఏక కులానికి అనేది తప్పు చాలా. అవతల ఓల్ పచ్చని చేసిన అన్ని వర్గాల కులస్తులు ఈరోజు నీలమ్మదన్న చేసే సేవలకు, ఆయన చేసే కార్యక్రమం ఆకట్లే, ఆయన చేసే పనులకు నిమికులే ఆయన ఎంబరి ఖచ్చితంగా ఉంటారు. అంతేకాకుండా మన చాకలి ఆయన విఘ్నం చేయొచ్చింది ఆయన, అంటే ఆయన కులానికి అని చేసిండు, అది కాస్త ఒకటాన్ని కాదుగా, అన్ని వర్గాలకు న్యాయం చేస్తుండ, అన్ని వర్గాలకు ఆయన సేవ చేస్తున్నాడు, సేవ కార్యక్రమాన్ని గుర్తించే ఈరోజు పరంచే నియోజకవర్గ ప్రజలంతా ఇక్కడ చూస్తున్నాడు అని ఏం చేస్తున్నది. దానికి ఆయన ఫలితంగా ఆయనకు అందరి గిట కంఠోసపరంగా ఎంబండి ఆయన సిద్ధంగా ఉన్నారు. అవతల ఎన్ని అపంధాలు చేసినా దాన్ని తింపి కొట్టడానికి మేము గిట ఎన్ఎంఆర్ యువసేన సభల మందరం గిట కంఠంగా చెప్తున్నాం. కంటిగా ఉన్న అవతల వచ్చి 90 చెప్పినా ఇక్కడ ఏం లేదు, అన్ని వర్గాలు పటేలు రెడ్డి నాన్నరెడ్డి లేదు, ఆయన రెడ్డి వర్గం ఉంటుంది మాత్రం ఎందుకు లేదు, రెడ్డిలు ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని వర్గాలు చేస్తున్నా, ఒక్క కులానికని కాదు ఇది, ఖచ్చితంగా అన్ని వర్గాలు ఆయన పట్టు ఉండేది, ఆయన నెంబర్ ఉన్నాం, ఆయన సేవకులుగా ఆయన ఏ సేవ చేసినా చెప్పిన ఒక మాటకు చేయడానికి మేము అందరికంటే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అండ్ చివరిగా మీ అందరూ ఒకటి గమనించాలి, ఎవరైతే ఫ్లెక్సీలు చెప్తున్నారో వాళ్ళు మీకు ప్లస్సే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీలం మధు అంటే చాలామందికి తెలుసు, అందరికీ తెలిసిన చివరి గ్రామంలో ఉన్న వ్యక్తి వరకు పాపం ఎవరిగా ఫ్లెక్సీలు చెప్తున్నారని చెప్పి తెలియని వ్యక్తులకు కూడా వాళ్ళే తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మైనారిటీ నాయకులు ఉన్నారు. సో అయ్యప్ప పడిపూజలో కూడా మీరు వచ్చారు,
పాల్గొన్నారు చివరి వరకు ఉన్నారు సో ఎట్లా ఈ ఫ్లెక్సీల విషయం మీరు చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు చింపేస్తున్నారు ఈవెన్ మీ ఫ్లెక్సీలు కూడా ఆటో మీద ఉన్నాయి మీ ఎవరు చింపట్ల నీలం మధుయే ఎందుకు చింపుతున్నారు అంటే మంచి ఏదో సేవా కార్యక్రమాల్లో చాలా ముందుకు దూసుకువెళ్తున్నారు మన నీలమ్మదన్న గారు కాబట్టి కొందరు ఓర్వలేక చూడలేక ఇక రాజకీయం అన్నప్పుడు అన్నిటికీ మనం తెగించి ఉండాలి ఇవి అన్నీ కామన్ రాజకీయంలో చూసి చూడలేనట్టు కొన్ని వదిలేయాల్సి వస్తుంది మనకు ఇక వాళ్ళు చింపినా సరే మనకే ప్లస్ పాయింట్ అవుతుంది కదబ్బా దాంట్లో మనం అంత ఆశ్చర్యం అవ్వాల్సిన ఆలోచించాల్సిన అవసరమే లేదు దానికి మళ్ళీ అంటే ఆ చింపటం వల్ల ఇప్పుడు ఒక శివోత్సవం అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆ పోస్టర్లు చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అది ఎవరికి రీచ్ అవ్వకూడదు నీలం మధు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఈ చింపటం అనుకోవచ్చా అది చింపితే మనిషికి మనిషిలో ఉన్న ప్రేమ అయితే తగ్గదు కదా ఇప్పుడు ఒక బ్యాలెట్ పేపర్ కానీ ఒక పోస్టర్ కానీ చింపితే మాత్రం మనిషి మీద ఉన్న అభిమానం కానీ ప్రేమ కానీ తగ్గుతుందా మనిషికి అది గుండెల నుంచి రావాలి ఈయన మనం మదర్న చేసే సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ గ్రూపులు కానీ ఇవన్నిటి నుంచి ప్రజలకు అన్నిటికీ ఆటోమేటిక్లీ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఒకటి బ్యానర్ చూపితే మాత్రం రాకుండా ఎట్లా ఉంటారు చెప్పండి మీరు ప్రేమ ఉంటే ఇక్కడి నుంచే వస్తారు అది ఇందులో ఒక సామెత ధూన్యతో ఖుదాబీ మిల్జాతా అంట వచ్చేటోడు ఎట్లయినా వస్తాడు దాంట్లో ఆ బ్యానర్ చివరిగా యువ నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి ముఖ్యంగా బీసీలు రాజకీయంగా ఎదగాలని చెప్పి అందరూ చెప్తారు కానీ ఇట్లాంటి బీసీ నాయకులు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేని పరిస్థితులు మన పటాన్చెరు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి నిజంగా నీలం మధు లాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి యువ నాయకులకి ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం రావాల్సిన అవసరం లేదా ఉంది కంపల్సరీ అండి మేమందరం అందుకే అన్నతోని ఎప్పటికీ అందుబాటులో ఉండి 24 గంటలు మనకు ఆయన కూడా ఆయన తరఫు నుంచి కూడా మాకు అట్లనే రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మేము కూడా ఆయనకు అట్లనే రెస్పాన్స్ ఇచ్చి ఆయన ఒక్క అడిగేసి మేము 10 అడుగులు వేస్తున్నాం ఇవాళ ఇప్పుడు మామూలుగా ఒక వార్డు మెంబర్ అయితే ఒక కార్పొరేటర్ అయితే ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తేనే ఓర్వలేక చూడలేక మనుషులు ఒక అహంకారం వచ్చేస్తుంది జనాలకు ఈయనకు ఏ ఇప్పుడు ఒక మామూలు ఒక సర్పంచ్ అది కూడా 10,000 ఓట్లతో ఏకగ్రీవం ఈయన గెలిచిన వలన ఒక సర్పంచే ఇంత పెద్ద స్థాయికి వెళ్తున్నప్పుడు అది కామన్గా ఉంటుంది రాజకీయంలో ఒక అది అపోజిషన్ అనేది కామన్ అది కానీ ప్రజలకు తెలుసు ఎవరు అవసరం పడితే ఎవరు 24 గంటలు మనకు అందుబాటులో ఉంటారో ఎవరు ముందుకు వస్తారో ఎవరు రారో అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు దానికి సమయమే నిర్ణయం ఇస్తుంది మంచి గ్రామం అన్న మేము మున్నూరు కాపు జిన్నారం మండలం సంగారెడ్డి డిస్టిక్ ఎందుకంటే అన్న సేవా కార్యక్రమం బట్టి అన్న అడుగులో అడిగేసి ఆయనతో పాటు ఉత్సాహంగా మేము పనిచేస్తున్నాం ఎంతోమంది మా మీద దౌర్జన్యంగా చేసినా కూడా అన్న ఒకటే చెప్తున్నాడు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెట్టినా సరే కానీ మీరు మాత్రం బాధపడకండి నేను ఎప్పటికీ మీ అన్న అంటూ ఉంటాను ఎప్పటికీ మీతోనే ఉంటాను మీరు ఎప్పటికి కానీ గొడవలకు కానీ ఎప్పుడూ వెళ్ళకండి ఎందుకంటే ఎంతోమంది మనల్ని ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఉంటారు కానీ మనం గొడవలకు దిగకూడదు ఎందుకంటే పెద్ద మనుషులు మనతో పాటు ఉన్నారు మనం ఎప్పటికైనా మనం గెలుస్తాము గెలిచి తీరుతాము అని స్వాభావికంగా సో ఇది ఓవరాల్గా మీరు చూస్తూ ఉన్నారు నా వెనక పెద్ద ఎత్తున నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన యువసేన సభ్యులంతా ఉన్నారు వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం కన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు ఉన్నాయి కాటా శ్రీనివాస్ గౌడీ ఉన్నాయి నందీశ్వర్ గౌడీ ఉన్నాయి ఇట్లా పార్టీలు పేర్లకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఫ్లెక్సీలు వేస్తున్నారు కానీ నీలం మధు ఫ్లెక్సీ కనపడితే మాత్రం చింపేస్తున్న పరిస్థితులు ఎవరు అవునన్నా కాదన్నా పటాన్చెరు నియోజకవర్గంలో నడుస్తుంది దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా పోలీసులు తేల్చాల్సిన విషయం ఉంది అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరైతే ఈ ఫ్లెక్సీలు చించి ఇట్లా నానా హంగామా చేస్తూ ఉన్నారో దానివల్ల నీలం మధు ముదిరాజ్కే ప్లస్ అవుతుంది అని చెప్పి వీళ్ళంతా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా నీలం మధు ముదిరాజ్ సేవా కార్యక్రమాలు ఆగే పరిస్థితి లేదు అని చెప్పి గంటాపదంగా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి